ప్రపంచమంతా కరోనా నివారణకు మందు తయారు చేసే పనిలో ఉంటే ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన కమిషన్ కోసం మద్యం తయారు చేయించే పనిలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు విమర్శించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూ నిత్యావసర దుకాణాలే మూసివేసే పరిస్థితి ఉంటే మద్యం దుకాణాలు తెరవాల్సిన అవసరం ఏంటని ఆయన ధ్వజమెత్తారు. అలాగే ఇలా మద్యపాన నిషేధం తీసుకుంటే మరి వైసీపీ పార్టీ మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం దశలవారీగా మేము మా ఉద్దేశం చెప్పడం జరిగింది. మరి ఇలా అర్జెంటుగా మరి లాక్డౌన్ ఇంకా ముగింపుకు ముందే షాపులు తీసేయాలి లేకపోతే ఇండస్ట్రీస్ లెక్కర్ ఇండస్ట్రీస్ అని ఓపెన్ చేయాలని చెప్పి అర్జెంటుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే జీ ట్యాక్స్ గురించి నువ్వు కంగారు పడుతున్నావు, మరి మీకు వచ్చే ఆదాయం పోయింది కనుక జీ ట్యాక్స్ పోయింది కనుక ఇమీడియట్గా షా ఇవన్నీ ఓపెన్ చేసేయాలని ఆలోచనతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే టీటీడీకి వచ్చినప్పటికి ఇలా లాక్డౌన్లో ఎవరు ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం రాకూడదని, అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే రాకూడదు క్వారంటైన్ ఉండాలని చెప్పిన ఈ పెద్ద మనుషులు మంత్రులు ఈరోజు సుబ్బారెడ్డి గారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కుటుంబంతో సహా వచ్చి టీటీడీ దేవస్థానాన్ని దర్శనం చేయించడం జరిగింది తిరుపతి దేవస్థానం తిరుమలలోని. మరి దాని మీద సీఎం గారు ఏమంటారో, దాని మీద చర్య ఏమి తీసుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఎందుకంటే ఈవేళ ప్రజలకో న్యాయం, ఇవాళ మీ నాయకులు మీ కార్యకర్తలకు న్యాయం కింద ఉంది ఈ రాష్ట్రంలోని. ఏదైనా మాట్లాడితే కేసులు పెట్టే పరిస్థితి, ఇవాళ ప్రెస్ తీసుకుంటే ప్రెస్ నోరు నొక్కే విధంగా ఇవాళ బెదిరించి ఎవరైతే ప్రశ్న మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఇవాళ కిడ్నాపింగ్ చేసి ఇవాళ పెద్ద ఎత్తున పత్రికా రంగాన్ని భయభ్రాంతులు చేసే విధంగా మీ ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో పత్రిక స్వేచ్ఛ ఉంది, మాట్లాడే హక్కు కూడా ప్రతిపక్షాలకు ఉంది, అలాగే ప్రజలకు కూడా ఉంది. ఇవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాను.